ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామంలో మిషన్ కాకతీయ కింద మంజూరైన చెరువు అసంపూర్తి పనులతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన చెరువును పట్టించుకోకపోవడంతో చెరువు ఆక్రమణకు గురైంది. ఈ చెరువు విస్తీర్ణం సుమారు 62 ఎకరాల పైచిలకు ఉన్నది. దీనిలో కొంతమంది వ్యక్తులు చెరువు ఆక్రమించారని రైతులు ఆవేదన వ్యక్తపరిచారు. సుమారు 150 ఎకరాలకు పైచిలకు వ్యవసాయం సాగులు ఉందని రైతులు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో భాగంగా మరమ్మతులకు నిధులు మంజూరు చేసి ఈ పనులు ప్రారంభించారు. అట్టహాసంగా అధికారులు ప్రారంభించిన పనులు మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి. గత 3 సంవత్సరాలుగా ఈ చెరువు పనులు నిలిపివేయడంతో రైతులకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు వారిని ఆదుకునే ఉద్దేశంతో విస్తారమైన పంటలు పండే విధంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేసి రైతుల ముఖంలో చెరుడవ్వు చూడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. వెంకటకృష్ణారావు, పోటూరు వెంకటకృష్ణారావు, అది ఎర్రబోయినపల్లి. ముద్దల చెరువు ఆయకట్టు గురించి మాట్లాడదామని మీడియా ముందుకు వచ్చాము. మా చెరువు ఆక్రమణకు బాగా గురైపోయిందండి. దాదాపు 65 ఎకరాల ఉన్న ఆయకట్టు ఈ రోజున 40 ఎకరాలు కూడా లేదు. సంబంధిత అధికారులు మత్స్య శాఖ వాళ్ళు కలిసి ఈ మధ్య సర్వే చేస్తే మరి అధికారుల మీద ఏం ఒత్తిడి వచ్చిందో తెలియదు. ఇంకా చెరువు లోపలికే ఉందని చెప్పి ఆ రైతులకు ఒప్ప చెప్పారు. తలా ఎకరం కలుపుకున్నారండి చెరువు ముంపు. చెరువు తూములు కట్టలేదు. తూములు పరిస్థితి మరి దారుణంగా ఉంది. దాదాపు 150 ఎకరాల ఆయకట్టిది. ఈ రోజున బీడు వారి పరిస్థితి వచ్చింది. చెరువులో నుంచి నీళ్లు బయటికి రావట్లేదు. చెరువు కట్ట కూడా పగుళ్ళు ఇచ్చిపోయింది. దీంట్లో పూటకి తీయలేదు. మొన్న 21 తారీఖు డిఈ గారికి ఫోన్ చేస్తే ఆయన గారు కొద్దిగా సానుకూలంగానే స్పందించారు. కానీ ఈఈ గారు మాత్రం ఈ విషయంలో మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తామన్నా కానీ వెళ్ళండి, ఏం చేస్తాం, ముఖ్యమంత్రి వచ్చినా ఏమి చేయలేడు అంటున్నారు ఆయన గారు. ఆడ బడ్జెట్ లేదు, బడ్జెట్ లేని ఆ కాంట్రాక్టర్ మాత్రం ఏం చేస్తాడని అంటున్నారు ఆయన. నేను ఈ చెరువు కింద ఆయకట్టు రైతుని. ఈ చెరువు గత 3 సంవత్సరాల క్రితం కాకతీయ ప్రాజెక్టు కింద శాంక్షన్ 90 లక్షల రూపాయలతో శాంక్షన్ అయింది. కానీ నేటి వరకు కూడా ఈ కాంట్రాక్ట్ పూర్తి చేయకుండా అలుగు ఒక్కటి మాత్రం పూర్తి చేసి తూములు కట్టలేదు, చెరువు కట్ట పూర్తి చేయలేదు. తర్వాత కాలువలు అసంపూర్తిగా పూర్తి చేసి నింపి చేసిపోయారు. దీనిపై అధికారులు స్పందించి ఎక్కడైనా గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఆఖరి కష్టమూర్తి మీరా చెరువు పరిస్థితి ఏంటి? ఏమేముంది అయిపోయేట వారం గురిసాడు వచ్చారు, మళ్ళీ అయిపోయేది. ఇది మీరు చేసే కావు సజా అని అంటున్నారు. ఎంతకాలం మొదలేసి? 2-3 సంవత్సరాలు అయింది. ఏమేం చేశారు? ఇంకేం మిగిలింది? ఏమీ చేయలేదు. మా కాంట్రాక్ట్ మీరు చెప్పేది ఏంటి? మా కాంట్రాక్ట్ మాకు వచ్చింది అన్నారు. పని చెప్పండి, డబ్బులు వస్తాయి వస్తాయని చెప్పిండు. రైతులు ఏమన్నారు? రైతులు ఎక్కడికి ఎవరికి వచ్చినో లేడు. మేమే ఒక ఇద్దరు ముగ్గురు ఎమరు తిరుగుతాం, వాళ్ళు పట్టించుకోలేదు. మేము వచ్చాక అట్నే అట్నా అలుగు గడిపోయిండు. ఆ నీళ్ళు ఆయన ఎంతవరకు పోయాలని కాకపోతే పూర్తి చేయకపోతే ఆగదు. తూములు ఒకటి అసలు ఏమీ అనుకోలేదు. ఒక్కొక్క పక్క కట్టారు, ఒక పక్క కట్టలేదు.